ఈ కుల దురంకార హత్యలకు సంబంధించినటువంటి ఘటనలు రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ముదిరాజుకు సంబంధించినటువంటి వెంకటేష్ అనేటటువంటి అతను తన కూతురు రామకృష్ణ గౌడ్ అనేటటువంటి యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని 6 నెలల బిడ్డ పుట్టిన తర్వాత ఆ కక్షను పెంచుకొని కులాంతర వివాహం చేసుకున్నటువంటి కక్షను పెట్టుకొని సొంత కూతురు యొక్క జీవితాన్ని కూడా నాశనం చేసేటటువంటి పద్ధతుల్లో రామకృష్ణను సుపారీ ఇచ్చి 10 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చి హత్య చేయించడం అనేటటువంటి ఘటన జరిగింది. అలాగే నరేష్ను కూడా అక్కడ ఉండేటటువంటి రెడ్డి కులస్తులు ఒక చాకలి అమ్మాయిని ప్రేమించాడనే పేరుతో నరేష్ను హత్య చేసి కిడ్నాప్ చేసి హత్య చేసి సజీవ దహనం చేసినటువంటి ఘటన జరిగింది. అలాగే అమృత ప్రణయ్ అనేటటువంటి దళితుడిని కోమటి కులానికి సంబంధించినటువంటి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆయన తండ్రి ఇటువంటి పద్ధతిలోనే కాంట్రాక్ట్ ఇచ్చి హత్య చేసినటువంటి ఘటన జరిగింది. ఇన్ని రకాల ఘటనలు జరుగుతున్నా, కుల దురంకార హత్యలు జరుగుతున్నా, కుల వ్యవస్థ విచ్చలవిడిగా పడగలు వీపి అనేక రకాలుగా హింసించేటటువంటి చర్యలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు. అలాగే వాటిని ప్రోత్సహించేటటువంటి పద్ధతుల్లో కొంతమంది నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి మత ఉన్మాదం, కుల ఉన్మాదం పెరిగి మరింత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. చినజీఆర్ స్వామి, ఎవరి కులాలు వాళ్ళు ఉండాల్సిందే, కులా వ్యవస్థ ఉండాల్సిందే, ఎవరి కులం చేసి పుట్టినటువంటి వాళ్ళు ఆ పనే చేయాల్సిందే అనేటటువంటి మాటలు మాట్లాడటం ఈ కుల దురంకార ఆత్యలకు మూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరి కులం వాళ్ళే కులాలంటే ఉండాలి అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక కులం ఇంకో కులం మధ్య పెళ్లిళ్ళు జరగడానికి వీల్లేదని పరోక్షంగా చెప్పినట్టుగా లెక్క. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి రామకృష్ణ గౌడ్ హత్యకు చిరంజీవి యొక్క ప్రభావం కూడా ఉంది అనేటటువంటి విషయం మనం గమనంలో ఉంచుకోవాలా. అట్లాగే కేంద్రంలో ఉండే వచ్చినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుల వ్యవస్థను కొనసాగించాలని, ఎవరు ఏం తినాలో ఏం తినకూడదో నిర్ణయించేటటువంటి పద్ధతి, లేదా దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు మాంసం తింటుండారనే పేరుతో హత్యలు చేయడం కానీ, ఒక దళిత మహిళ గుడిలోకి పోయిందనే పేరుతో విచ్చలవిడిగా బట్టలు ఊడదీసి ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి ఘటనలు బీజేపీ నాయకులు సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, అలాగే జడ్జర్లు కానీ ఇతర ఘటనల్లో దళితులు దేవాలయ ప్రవేశం చేసినందుకు అవమానం తిన్నందుకు దారుణమైనటువంటి హింస కొనసాగించడమే కాకుండా హంతకుల పక్షాన బీజేపీ వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అందుకే కేంద్రంలో బీజేపీ అధికారులకు వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఈ కుల దురంకార వ్యక్తులను ఒక కులం అనే సమస్య కాదు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ప్రజాస్వామిక ఉద్యమాలు నడిపేటటువంటి వాళ్ళు కానీ వీటన్నిటిని కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కుల దురంకార హత్యల్ని అరికట్టేందుకు తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు, కేసుల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు, హత్యలు జరిగినటువంటి నిందితులకు శిక్ష పడే పరిస్థితి లేదు, బెయిల్లు త్వరగా వస్తున్నాయి, ఆ తర్వాత మొత్తం సాక్ష్యాలను మార్చేసి నిందితులంతా కూడా రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా ఈ కుల దురంకార హత్యలు అనేటటువంటి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కుల దురంకార హత్యల్ని వెంటనే అరికట్టాలంటే ఇప్పుడు జరిగినటువంటి రమేష్ గౌడ్ హత్యకు సంబంధించినటువంటి దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే నెలలోగా విచారణ జరిపించి కఠినంగా శిక్షించేటట్టుగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అనేక ఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి, వాటి గురించి ముఖ్యమంత్రి స్పందించడం లేదు, కేసీఆర్ మాట్లాడడం లేదు, మిగతా విషయాలంతా మాట్లాడినా కులం పేరుతో జరిగేటటువంటి హత్యల్ని, హత్యాకాండల్ని, కుల వివక్షని, దాడుల్ని, సాంఘిక బహిష్కరణ గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. ఇప్పటికైనా ఈ కుల దురంకార హత్యల్ని అరికట్టేందుకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి కేవీపీఎస్గా ఇతర ప్రజాసంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి దారుణమైనటువంటి ఘటనకు పాల్పడితే కఠినంగా శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. నేను కన్న తండ్రిని కాబట్టో, కన్న తల్లిని కాబట్టో, నా బిడ్డనో, నా కొడుకో, ఎవరికో ఇష్టం, వాళ్ళ ఇష్టం అనే దాంతో పరిమితం లేకుండా ఆ రకంగా పెళ్లిలో ఏ కులంలో ఆ కులంలో చేసుకొని అనేటటువంటి ఆంక్షలు పెట్టేటటువంటి తల్లిదండ్రులకు కూడా ఆ హక్కు లేదు. మన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైనటువంటిది హక్కులున్నాయి. కుల వ్యవస్థను రాజ్యాంగం సమర్థించదు, కుల వివక్షను సమర్థించదు. ఆ పేరుతో దాడులు జరుగుతుంటే, ఆ పేరుతో హత్యలు జరుగుతుంటే కన్న తల్లి అయినా తండ్రి అయినా ఎవరినైనా
కఠినంగా శిక్షించేటటువంటి చట్టాలని లేకపోతే ఇలాంటివన్నీ కూడా నా బిడ్డ కాబట్టి నాకు హక్కు ఉంది అనేటటువంటిది పరు హత్యల కింద మారుస్తున్నారు. ఇది పరు హత్య కాదు, కుల దురంకార హత్య. ఆ దురంకారాన్ని సమర్థించేటటువంటి పద్ధతుల్లో చట్టాలని అమలు చేయకుండా ఉండే ధోరణి అనేటటువంటి కొనసాగుతుంది. వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు కుల వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు వాళ్ళిద్దరు మేజర్లు అయిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది. రాజ్యాంగం ఆ రకమైనటువంటి హక్కు కల్పించింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఏ ప్రభుత్వం ఉండాలనో ఏ పార్టీ అధికారంలో ఉండాలనో ఎవడి ఎమ్మెల్యే ఉండాలో ఎవరి ఎంపీలు ఉండాలో అని నిర్ణయించుకునేటటువంటి ఓటు హక్కును ఇస్తున్నప్పుడు ఆ ఓటు హక్కును ఉపయోగిస్తున్నటువంటి ఈ వయసు ఉన్నటువంటి వాళ్ళు తన భార్యాభర్త ఎవరు కలిసి ఉండాలో నిర్ణయించుకునే హక్కు లేకుండా చేస్తే ఎంత దారుణమైనటువంటి విషయం. మొత్తం సమాజానికి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వ్యవస్థనే ఎవరు ఎన్నుకోవాలో అనేటటువంటి నిర్ణయించే హక్కు ఇచ్చి సొంత భార్య ఎవరు భార్యాభర్తలు ఎవరు ఉండాలో అని చెప్పి నిర్ణయించుకునే హక్కు వాళ్లకు లేదు అనేటటువంటిది తీవ్రమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య ఇది. అందుకే ఇలాంటి వాటిని అరికట్టడం కోసం మొత్తం సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజాస్వామిక వ్యక్తులు దీని మీద నిరసన వ్యక్తం చేసి సమాజాన్ని మార్చేటటువంటి చర్యలు తీసుకోవాల్సింది ఉంది. కులతత్వాన్ని, కుల ఉన్మాదాన్ని, మత ఉన్మాదాన్ని పెంచి పోషించేటటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇలాంటి ఘటనకు సంబంధించిన దాంట్లో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నెలలోగా శిక్షించేటట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం కానీ ప్రత్యేకంగా కులాంతర వివాహితుల రక్షణ చట్టాన్ని వెంటనే ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చర్యలు పాల్పడిపోతే ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. వాటిని అరికట్టడం కోసం అవసరమైతే అన్ని సంఘాల ఆధ్వర్యంలో దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. రాజకీయ పార్టీలు అనేటటువంటివి కులం పేరుతో మతం పేరుతో ఇలాంటి దురంకార హత్యలు జరుగుతుంటే స్పందించకుండా మాట్లాడకుండా కేవలం ఓట్ల కోసమో అధికారం కోసమో దోపిడీ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఆ పార్టీలంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీల నాయకులంతా కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వ్యతిరేకించకపోతే ఆ రాజకీయ పార్టీలంతా కూడా ఈ కుల దురంకార హత్యల్ని కానీ కుల వ్యవస్థను కానీ మత ఉన్మాదాన్ని కానీ సమర్థించినటువంటి రాజకీయ పార్టీలు అవుతాయి. అలాంటి పార్టీల పట్ల మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అలాంటి పార్టీలను ప్రజల నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే సమాజం మరింత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్లేటటువంటి అవకాశం ఉంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని కోరుతున్నాను.